ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో చూసుకుంటే దాదాపు మనము 29 సచివాలయాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మరి సచివాలయాలు ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఒక 4000 నుంచి 5000 వరకు ఉన్న జనాభాకి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలు, ఒక పెన్షన్ కావచ్చు, ఒక ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన ఏ అవసరాలకైనా కూడా వాళ్ళు ఇలాంటి సచివాలయాలకు వచ్చి మన వాలంటీర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళందరూ కూడా నేరుగా సచివాలయానికి వచ్చి వాళ్ళ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. అట్లానే వాళ్ళకి అసలు ఆ పథకం ఎందుకు రాలేదు, లేదా రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం వచ్చి ఏదైనా కూడా ఏ సమస్య అయినా కూడా ఎక్కడికి వెళ్ళి అడగాలి అంటే ఎక్కడికోవద్దు, మన వార్డులో ఉన్న మన సచివాలయానికి వెళ్ళి మన సమస్యకి పరిష్కారం 72 గంటల్లో కూడా మనకి దొరుకుతుందంటే ఇది ఒక అద్భుతమైన చరిత్ర. ఈ చరిత్రని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో కావచ్చు, లేకపోతే ఒక గవర్నర్ స్థాయిలో కావచ్చు, లేకపోతే గత రాజకీయాల్లో వారు గత పరిపాలించిన ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా ఆలోచించని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి నిజంగా మనమంతా కూడా ఎంతో ఎంతో అభినందించాలని చెప్పి మీ అందరు కూడా చెప్తా ఉన్నారు. అలాగే కాకుండా ఏదో సచివాలయం ఎక్కడో పెట్టారో ఎవరో కాని కాకుండా మన సచివాలయంలో మనం పనిచేసుకునే అవకాశాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ అందరితో అభినందన తెలియజేస్తా ఉన్నాను. అట్లానే ప్రతి 50 కుటుంబాలకు కూడా ఒక వ్యక్తిని వాలంటరీగా మనమందరం కూడా మన మనుషులే ఉన్నారు. ఒక 50 కుటుంబాలకి ఒక వ్యక్తి పనిచేస్తా ఉన్నారు. మరి ఆ వ్యక్తి ఆ 50 కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు తీసుకుని వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం పథకాలు వస్తున్నాయి రావట్లేదు వాళ్ళందరికి కూడా సరైన విధంలో గైడ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా సచివాలయానికి వారే తీసుకొచ్చి వాళ్ళందరికి కూడా గైడెన్స్ ఇప్పించి మళ్ళీ చెప్తున్నాను 72 గంటల్లో అంటే 3 రోజుల్లో మీకు కావాల్సిన ఆధార్ కార్డు కావచ్చు, పెన్షన్ కార్డు కావచ్చు, ఇంకేదైనా కూడా దానికి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో కూడా మీకు అవగాహన చేపించేందుకు ఈరోజు పనిచేస్తాయి. జనవరి 1, 2020 2019, 2020 జనవరి 1 నుంచి కూడా పూర్తి స్థాయిగా కూడా మీరు సచివాలయ సేవలన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టాము, దానికి కావాల్సినవన్నీ కూడా అమర్చి పూర్తి స్థాయిలో కూడా జనవరి 1 నుంచి మీ అందరికి అమలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అందరికి అనుకున్నట్టుగా జగన్ గారు వస్తే నిజంగా ఏదో చేస్తారు, మా బ్రతుకులు బాగుపడతాయి, మా బ్రతుకులు బాగుంటాయని మనమైతే ఎలా అయితే కలలు కన్నామో అలాంటి కలలు కన్న స్వరాజ్యం, గాంధీజీ గారు కలలు కన్న స్వరాజ్యం, నిజమైన స్వరాజ్యం, నిజమైన గాంధీ జయంతి ఈ రోజు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా మీ అందరూ ప్రభుత్వం ఇచ్చే సేవలు ఉపయోగపెట్టుకుని మీ అందరూ కూడా బాగుండాలి, వాలంటీర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా పనిచేయాలి. అట్లానే సచివాలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చిరునవ్వుతో మీ అందరిని కూడా ఆహ్వానించి మీ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తారు. అండ్ వాళ్ళకు మేమందరం కూడా ఉండి అండగా ఉండి మీ అందరు సమస్యలు పరిష్కరిస్తున్నారా లేదా అని మేము కూడా మనం చూసేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్లు సచివాలయంలో పనిచేసి రానున్న కాలంలో వచ్చిన ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా యాజమాన్యం అందరూ కూడా మీ అందరూ కూడా అటు ప్రజలకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఒక మంచి పరిపాలన చేస్తారు, ఒక మంచి ముఖ్యమంత్రి మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పి గర్వపడే విధంగా అందరూ అని చెప్పి అలాగే ప్రజలందరూ కూడా ఆనందపడతారని తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.